దేశంలో ఎక్కడా ఎప్పుడు జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వైసీపీ ప్రభుత్వ మద్దతుతో పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ని దేశంలోకి తీసుకొస్తా ఉన్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దల సహకారంతోనే డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి నిన్న డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే సీజ్ చేశారో తొమ్మిది వేల కోట్ల రూపాయల హెరాయిన్ని సీజ్ చేయటం వాస్తవం కాదా అని వైసీపీని సుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కంపెనీ ఎక్కడుంది విజయవాడలో సత్యనారాయణపురంలో సుధాకర్ అనే ఎమ్మెల్యే బంధువు వైసీపీ ఎమ్మెల్యే బంధువు ఈ కంపెనీని పెడతం వాస్తవం కాదా దీంట్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వ మద్దతుతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది వాస్తవం కాదా ఎందుకు మీరు నిన్న మీ మంత్రి పేరుని నాని గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ డ్రగ్స్తో వైసీపీకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు ఎందుకు మీరు డ్రగ్స్ కేసులో వైసీపీ ఉలిక్కి పడతా ఉంది సూటిగా అడుగుతా ఉన్నాం రాష్ట్రాన్ని నేరస్తులకి అడ్డాగా వైసీపీ మార్చింది రెండున్నర సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ ఎంత పెద్ద నేరం జరిగినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటా ఉన్నాయి ఇది వాస్తవం కాదా ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం తొమ్మిది వేల కోట్ల రూపాయల హెరాయిని పట్టుబడటం దేశ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా ఇంతకు ముందు కూడా డిఆర్ఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మొన్న జూన్లో దానికి ముందు కూడా దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల హెరాయిన్ దేశంలోకి వచ్చింది ఇది ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు దీని మీద విచారణ ఎందుకు చేయటం లేదు ముఖ్యమంత్రి ఒత్తిడితోనా వైసీపీకి దీంట్లో భాగస్వామి ఉందనా ఎందుకు దీన్ని కప్పిపుచ్చి సుధాకర్ అనే వ్యక్తి చెన్నైలో ఉంటాడు ఎక్కడో డ్రగ్స్ పట్టుకున్నారు ఆఫీసు మాత్రమే విజయవాడలో ఉంది అని చెప్పి ఎందుకు మీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరే ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఇక్కడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సిండికేట్ లాగా శాండ్ సిండికేట్ లాగా మైనింగ్ మాఫియా లాగా డ్రగ్స్ సిండికేట్ను కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ నడిపిస్తూ ఉంది ఇది తేట తెల్లమైపోయింది ఈరోజు వైసీపీ నాయకులు దొరికిపోయిన దొంగల్లాగా ఇవాళ ఎక్కడికెక్కడ ఉలిక్కి పడతా ఉన్నారు ఎందుకంటే అక్కడ వేళ మాట ఇనే ఆంధ్ర పోలీస్ కాదు ఎంక్వైరీ చేసేది డిఆర్ఐ వాళ్ళు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు తొక్కి నారదిస్తారు డిఆర్ఐ అధికారులు దానికే ఇవాళ తాడేపల్లి నుంచి ఢిల్లీలో డిఆర్ఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు దీంట్లో రాష్ట్రానికి ఏం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు వైసీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో పట్టుకున్నటువంటి వ్యక్తి అయితే ఇతర రాష్ట్రాల్లోనే ఆఫీస్ పెట్టుకుంటాడుగా మన రాష్ట్రంలో ఎలా పెట్టుకుంటాడు ఇంత పెద్దన పెద్ద ఎత్తున డ్రగ్స్ని రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వ మద్దతుతో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారం జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారండి పోలీసు బాసు ఏం చేస్తున్నారండి మీకు బాధ్యత లేదా మీ పని ఎంతసేపు ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడతామైనా మీ పని తాడేపల్లికి సలాం కొడుతూ తాడేపల్లి ఏం చెప్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు హత్యాయత్నం కేసులు మానభంగం ప్రయత్నం కేసులు అత్యాచారం యత్నం కేసులు ఈ పెడతమేనా ఆంధ్రప్రదేశ్ పోలీస్ పని ఎంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఎప్పుడైనా చరిత్రలో దొరికినయ్యా ఇది సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు ప్రభుత్వంలో పోస్టింగ్ల కోసం ట్రాన్స్ఫర్ల కోసం ప్రమోషన్ల కోసం తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు నివ్వేరపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మీరు అండగా ఉండి సుధాకర్ అనే వ్యక్తితో చేపిస్తున్న డ్రగ్స్ వ్యాపారం దాని మూలాలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా ఐఎస్ఐ వాళ్ళకి వెళ్తున్నాయి డిఆర్ఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నివ్వేరమైనటువంటి నివ్వేరపోయే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి ఐఎస్ఐ వాళ్ళకెళ్తే దేశ భద్రతకే ముప్పొచ్చే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుల డబ్బు పిచ్చి వల్ల ఇవాళ దేశ భద్రతకే ముప్పొచ్చే పరిస్థితి ఏర్పడింది ఇంత పెద్ద ఎత్తున తొమ్మిది వేల కోట్ల హెరాయిను పట్టుబడితే వైసీపీ బ్లూ మీడియా ఎందుకు మాట్లాడదండి ఎందుకు చూపించదండి ఇవాళ వైసీపీ మీడియాలో ఒక్క వార్త వచ్చిందా